మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మానవ జీవనానికి మనుగడకు ప్రధానమైనది డబ్బు. మనం అన్నిటికంటే ముఖ్యంగా డబ్బుకే మొదటి స్థానాన్ని ఇస్తాము. డబ్బును సంపాదించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఈ రోజుల్లో డబ్బు అనేది సర్వసాధారణ విషయం అయిపోయింది. అయినా కూడా డబ్బు లేక చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. అప్పుల పాలవటం, వ్యాపారాలలో నష్టం రావటం వంటివి జరుగుతూ ఉన్నాయి. ప్రస్తుత రోజుల్లో డబ్బు లేక చాలామంది నష్టపోతూ ఉన్నారు. ఎంత సంపాదించినా ఇంటి ఖర్చులకు చాలక ఇబ్బంది పడుతూ ఉన్నారు. అటువంటి సమయంలో అప్పు చేయటం మొదలుపెట్టి అప్పుల పాలవుతూ ఉన్నారు. దీని వలన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవలసిన పరిస్థితి ఎదురవుతుంది. అంతేకాకుండా కుటుంబంలో మనశ్శాంతి లేకపోవటం, గొడవలు జరుగుతూ ఉంటాయి. అటువంటి వారు ఉప్పు ఆవలతో ఏమి చేయటం వలన మీ కష్టాలు తొలగిపోయి మీరు ఎలా ఐశ్వర్యవంతులవుతారో తెలుసుకునే ముందు ఇప్పుడు మనం ఒక చిన్న కథను విందాము. చాలా కాలం క్రితం ఒక హస్తకళాకారుడు విగ్రహాన్ని తయారు చేయడానికి అడవిలో ఒక రాయిని వెతకడానికి వెళ్ళాడు. అతను అక్కడ చాలా మంచి రాయిని కనుగొన్నాడు. అది చూసిన అతను చాలా సంతోషంగా ఉన్నాడు మరియు విగ్రహాన్ని తయారు చేయడానికి చాలా సరైనదని అనుకున్నాడు. అతను ఇంటికి వెళ్ళేటప్పుడు అతను దారిలో మరొక రాయిని కూడా చూశాడు. అతను రాయిని ఎత్తుకొని ఆ రాయిని కూడా తనతో తీసుకుని వెళ్ళాడు. తన పనిముట్లతో దానిపై చెక్కటం మొదలుపెట్టాడు. పనిముట్లతో రాతిపై కొట్టినప్పుడు రాయి నన్ను వదిలేయండి, అది నాకు చాలా బాధ కలిగిస్తుంది అని చెప్పటం ప్రారంభించింది. మీరు నన్ను కొడితే నేను ముక్కలైపోయి విడిపోతాను, మీరు వేరే రాయిని విగ్రహం చేసుకోండి. రాయి చెప్పిన మాటలు విని హస్తకళాకారుడు జాలిపడ్డాడు. అతను రాయిని వదిలి మరొక రాయితో విగ్రహాన్ని తయారు చేయటం ప్రారంభించాడు. ఆ రాయి ఏమీ అనలేదు. కొంతకాలం హస్తకళాకారుడు ఆ రాయిని చెక్కి మంచి దేవుని విగ్రహాన్ని చేశాడు. విగ్రహాన్ని నిర్మించిన తర్వాత గ్రామ ప్రజలు సేకరించడానికి వచ్చారు. అలాగే కొబ్బరికాయలను కొట్టడానికి మాకు ఇంకొక రాయి అవసరమని వారు హస్తకళాకారుడితో చెప్పారు. అక్కడ ఉన్న తన వద్ద ఉన్న మొదటి రాయిని కూడా తీసుకువెళ్ళారు. విగ్రహాన్ని తీసుకొచ్చి ఆలయంలో అలంకరించి మొదటి రాయిని దాని ముందు ఉంచారు. ఇప్పుడు ఎవరైనా భక్తులు ఆలయాన్ని సందర్శించడానికి వచ్చినప్పుడు వారి విగ్రహాన్ని పూలతో పూజిస్తారు, పాలతో అభిషేకం చేస్తారు మరియు విగ్రహం ముందున్న మొదటి రాయిపై కొబ్బరికాయలను పగలగొడుతూ ఉన్నారు. ప్రజలు ఆ రాయిపై కొబ్బరికాయలను పగలగొట్టినప్పుడు మొదటి రాయికి చాలా ఆశ్చర్యం వేసింది. తను బాధపడుతుంది మరియు గట్టిగా అరుస్తుంది కూడా, కానీ ఎవ్వరూ దాని మాట వినటం లేదు. ఆ రాయి విగ్రహం చేసిన రాయితో మాట్లాడుతుంది. ప్రజలు నిన్ను ఆరాధించటం, నువ్వు చాలా సంతోషంగా ఉన్నావు అని అంటుంది. నీకు పాలతో స్నానం చేయించి లడ్లను సమర్పణలు చేస్తూ ఉన్నారు. కానీ నా దురదృష్టం, ప్రజలు నాపై కొబ్బరికాయలను కొడుతూ ఉన్నారు. ఈ మాటలు విగ్రహం చేసిన రాయి విని హస్తకళాకారుడు మొదట నిన్ను చిక్కుతున్నప్పుడు ఆ సమయంలో నీవు అతన్ని ఆపకపోతే నీవు ఈరోజు నా స్థానంలో ఉండేదానివి అని అంటుంది. కానీ నీవు కష్టపడకుండా సులభమైన మార్గాన్ని ఎంచుకున్నావు, కాబట్టి ఇప్పుడు నీవు బాధపడుతూ ఉన్నావు అని విగ్రహంతో చేసిన రాయి మాటలు విన్నాక ఆ మొదటి రాయికి అర్థమయ్యింది. ఇక నుంచి నేను కూడా ఫిర్యాదు చేయకుండా ఉంటానని అంటుంది. దీని తర్వాత ప్రజలు వచ్చి దానిపై కొబ్బరికాయలను పగలగొడుతూ ఉన్నారు. కొబ్బరికాయ విరిగిపోయాక కొబ్బరి నీళ్లు రాయిపై పడతాయి. ఇప్పటి నుంచి ప్రజలు విగ్రహానికి ప్రసాదం అర్పించిన తర్వాత మొదటి రాయిపై ఉంచుతూ ఉన్నారు. ఈ కథ మనకు సమస్యలు వచ్చినప్పుడు భయపడకూడదని తెలియజేస్తుంది. ఇక వీడియోలోకి వస్తే, చాలామంది ఇల్లు బాగోలేదని, నరదిష్టి ఉన్నదని బాధపడుతూ ఉంటారు. అటువంటి వారు ఉప్పు ఆవాలు పరిహారం చేయటం వలన మీ కుటుంబం ఆనందంగా ఉంటుంది. అదేవిధంగా ఉప్పు ఆవాల గురించి మన అందరికీ తెలిసిన విషయమే. ఉప్పు అనేది దిష్టి తీయడానికి, చెడును తరిమివేయడానికి అన్ని విధాలుగా కూడా మనకు ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఈ ఉప్పు ఆవాలు పరిహారం చేయటం వలన నెగటివ్ ప్రభావాలు, నర దృష్టి వంటి వాటి నుండి సులభంగా బయటపడగలుగుతూ ఉంటాము. చాలామందికి ఉన్నట్టుండి ఇంట్లో గొడవలు జరుపుతూ ఉంటాయి. అది ఎందుకో కొంతమందికి అర్థం కాదు. అది గాలి రూపంలో కానీ, నకారాత్మక శక్తి రూపంలో లేదా చెడు రూపంలో కానీ ఏదో ఒక
సంఘటన జరుగుతూ ఉంటుంది. అటువంటి వాటిని గ్రహించలేక కొంతమంది హాస్పిటల్కు వెళ్ళటం, వేరు వేరు ప్రదేశాలకు వెళ్ళటం జరుగుతూ ఉంటుంది. దీని వలన ధనం వృధాగా ఖర్చవుతూ ఉంటుంది. కానీ కొన్ని పరిహారాలు చిన్న చిన్నవిగా ఉంటాయి. అటువంటి వాటికి కూడా డబ్బులను వృధాగా ఖర్చు చేస్తూ ఉంటారు. ఈ విధంగా డబ్బులు ఖర్చు కాకుండా మీరే ఇంట్లో ఈ చిన్న పరిహారం చేయటం వలన మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ, నరదృష్టి, గ్రహదోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి. అదేవిధంగా ఎటువంటి సమస్యలకైనా సరే ఈ ఆవాలు మరియు ఉప్పు చాలా అద్భుతంగా ఉపయోగపడతాయి. మొదటిగా మన ఇంట్లో ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంటుంది. గొడవ ఎందుకు జరుగుతుందో కూడా కొన్ని సమయాల్లో అర్థం కాదు. అదేవిధంగా నిద్రపోయే సమయంలో చెడు కలలు రావటం, కలలో ఏదో శక్తి కనిపించటం, భయంకరమైన కలలు రావటం జరుగుతూ ఉంటాయి. అటువంటి వారు ఆదివారం రోజు ఈ పరిహారాన్ని చేయటం వలన మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. ఎందుకంటే ఇది చాలా ప్రాచీనమైన పరిహారమే కాకుండా మనం పాటించే పరిహారం కూడా. శాస్త్రాలలో కూడా ఈ పరిహారాన్ని మన పూర్వీకులు చేసేవారని, అంతేకాకుండా ఇప్పటికీ కూడా ఈ ఉప్పు ఆవాల పరిహారం ఆచరణలో ఉందని శాస్త్రాలు తెలియజేస్తూ ఉన్నాయి. కాబట్టి ఆదివారం రోజు ఉప్పు ఆవాలు పరిహారం చేయండి. దీని వలన మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. ఆవాలలో రెండు రకాల ఆవాలు ఉంటాయి. ఒకటి పసుపు రంగు ఆవాలు, రెండు నల్ల ఆవాలు. కాబట్టి మీరు ఎక్కువగా పసుపు రంగు ఆవాలను తీసుకోవటం వలన మీకు అన్ని పనులలో విజయం కలుగుతుంది. పసుపు రంగు ఆవాలు దొరకకపోతే నలుపు రంగు ఆవాలను కూడా తీసుకోవచ్చు. తెలుపు రంగు ఆవాలను తీసుకోవటం వలన ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోవటం, నరదృష్టి తొలగిపోవటం జరుగుతూ ఉంటుంది. ఆదివారం రోజు ఉదయాన్నే నిద్రలేవగానే శుచిగా స్నానాన్ని ఆచరించాలి. ఆ తర్వాత మీ పూజా గదిని శుభ్రం చేసుకొని మీ కష్టాలు పోవాలని భగవంతుణ్ణి ప్రార్థించుకోవాలి. ఆ తరువాత ఒక మట్టి పాత్రను తీసుకొని లేదా మట్టి ప్రమ్మిదను తీసుకొని దానిలో కొద్దిగా ఉప్పు తీసుకోవాలి. దానిలో కొద్దిగా ఆవాలు మరియు చిటికెడు పసుపును తీసుకోవాలి. ఇవి ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీని బయటకు పంపివేస్తాయి. ఆ మట్టి పాత్రను పట్టుకుని మీ ఇంట్లోని గదులు మొత్తం కూడా తిరిగిన తర్వాత మీ ఇంట్లోని హాలులో ఎవ్వరూ చూడని చోట ఆ మట్టి పాత్రను పెట్టాలి. ఆ తర్వాత రోజు ఆ మట్టి పాత్రను ఉదయాన్నే నిద్రలేవగానే తీసుకొని ఎవరూ తిరగని ప్రదేశంలో లేదా పారే నీటిలో లేదా పచ్చని చెట్టు మొదట్లో వేయాలి. ఈ విధంగా చేసి వెనక్కు తిరిగి చూడకుండా ఇంటికి వచ్చి కాళ్ళు చేతులు శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా ఆదివారం రోజు చేయటం వలన మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ, దుష్ట శక్తులు అన్నీ కూడా తొలగిపోతాయి. అదేవిధంగా చెడుగాలి ఉన్నవారు ఆదివారం రోజు సాయంత్రం కొన్ని ఆవాలు, ఉప్పు, పసుపును ఎడమ చేతితో తీసుకొని చెడుగాలి ఉన్నవారు పడమట వైపు నిలబడి ఇంట్లో పెద్దవారి చేత దిష్టి తీయించుకోవాలి. తర్వాత దానిని నీటిలో పారవేయాలి. ఇలా చేయటం వలన మీరు ఆనందంగా ఉంటారు. మీరు కూడా ఇటువంటి సమస్యలతో బాధపడుతూ ఉన్నట్లయితే రేపు ఆదివారం రోజు ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ చిన్న చిన్న పరిహారాలను చేయటం వలన మీరు అష్టైశ్వర్యాలతో మీ కుటుంబంతో ఆనందంగా జీవిస్తారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.